మాయ ఎలా ఆవహిస్తుంది, దాని నుండి ఎలా బయటపడాలి? కోరిక మోహం రూపంలో మాయ మన మనసుని ఆవహిస్తుంది. మనలో పూర్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగే వరకు మాయ మనల్ని వదిలిపెట్టదు. మనం లౌకిక విషయాల్లో ఇరుక్కుపోయేందుకు మాయ చేసేందుకు అలవాటు పడ్డాం. ఇప్పుడు అనుభవిస్తున్న విషయాన్ని మళ్ళీ కావాలనుకోవడం, అప్పటికి లేని విషయాలను కావాలని అడగడం కోరిక అవుతుంది. లభించింది శాశ్వతంగా ఉండాలన్న ఆశ మోహం అవుతుంది. కోరిక మోహం లేని స్థితి వైరాగ్యం. ఇప్పుడు మనం ఏ విషయాల్లో మాయ లేకుండా ఉన్నామో ఆయా విషయాల్లో మనం విరాగులమే అవుతాం. అదే స్థితి అన్ని విషయాల్లోనూ పొందితే సంపూర్ణ విరాగులం అవుతాం. వైరాగ్యం ఆత్మసాక్షాత్కారం వేరువేరు కాదు. మన యథార్థ స్థితిని తెలుసుకోవడమే రెండింటి ఫలితం. తద్వారా మాయ నుండి బయటపడవచ్చు.